శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనిస్కు స్వాగతం. నేను మీ చైతన్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. జిల్లాలో జరుగుతున్న పనుల తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భాజపా మహిళా నాయకురాలు పురంధేశ్వరి. అవినీతిపై ఆధారాలుంటే చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ నాయకుల అరెస్టులపై స్పందించిన పురంధేశ్వరి. గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్. ఆటోల దొంగ ఆట కట్టించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ కేవీవీ ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళితే ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయంతో పనిచేసి నాణ్యవంతంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఒంగోలు ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో కొండేపి సంతనూతలపాడు నియోజకవర్గాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక నిల్వలు ఉత్పత్తి కొరతను పరిశీలనలోకి తీసుకుని పనులను సకాలంలో వేగవంతంగా జరిగేలా ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన 300 కోట్ల పనులకు గాను 9 కోట్ల పనులే పురోగతిలో ఉన్నాయని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు ఇసుక సిమెంటు కొరత ఉందని ఒకరిపై ఒకరు చెప్పుకోవడంతో సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా అధికారులుగా ఇలాంటి విషయాలను సమన్వయంతో పరిష్కరించుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు చెప్పుకోవడం తగదన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని టీం వర్క్గా పనిచేసి వేలాది మందికి ఉపాధి కల్పించాలని కలెక్టర్ కోరారు. పనుల పర్యవేక్షణకు నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ నరేంద్ర ప్రసాద్, జెడ్పీసీఈఓ కైలాష్ గిరీశ్వర్, డ్వామపీడి సీనారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సంజీవ్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ డాక్టర్ శ్రీరామ్మూర్తితో పాటు వివిధ శాఖల అధికారులు, 2 నియోజకవర్గాల స్థాయి ఇంజనీరింగ్ ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు. ఆ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ఈ స్ట్రక్చర్ని మనం వర్టికల్గా చూసినప్పుడు ఒక యూనిఫామ్కి వచ్చే విధంగా నేను ఈ హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా డిప్లాయ్మెంట్ చేస్తూ వస్తున్నాను. అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆర్డీఓ ఓవరాల్గా డివిజన్లో అన్ని పనులు చేసుకున్న ప్రయారిటీ మీద కొన్ని టైం ఫ్రేమ్తో ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్స్ని కూడా కాన్సల్టేషన్ ఒక నెట్ అట్లాగే కోవిడ్ డ్యూటీ కూడా కాన్సల్టీకి సంబంధించి ఒక నిర్ణయం జరిగింది. సో ఇట్లా కన్వర్జెన్స్ మోడల్ ఒకటి జిల్లాలో లెవెల్లో కాస్త కన్సల్టేట్ అవ్వడానికి మళ్ళీ ఒకసారి ఒక హాఫ్ డే సెషన్ ఐ వుడ్ లైక్ టు కన్వీన్ ఇన్ ద నెక్స్ట్ వీక్. దాంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా నోడల్ ఆఫీసర్గా నేను డిప్యూటీ కలెక్టర్ని పెట్టి ఇట్ ఈస్ ఓన్లీ నోడల్ ఆఫీసర్, ఇట్స్ నాట్ సంథింగ్ కంట్రోలింగ్. సంబడీ షుడ్ కన్వీన్, సంబడీ షుడ్ హౌస్ సైట్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ చేస్తుంది. సో అగ్రికల్చర్ అంటేనే మనకు మండల్ అడ్వైజరీ బోర్డ్, ఆ తర్వాత విలేజ్ లెవెల్లో రైతు భరోసా కేంద్రం సెంట్రిక్ ఇట్లా. సో అగ్రికల్చర్ అండ్ డైలీ సెక్టర్. సో ఏడీ ఆన్సర్స్ లెవెల్లో నో ప్లే హీ రోల్. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఆటోల చోరీలకు పాల్పడుతున్న యువకుడిని ఒంగోలు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3,15,000 రూపాయలు విలువైన 3 ఆటోలు, కిరాణా సరుకులు స్వాధీనం చేసుకున్నామని ఒంగోలు డీఎస్పీ కేవీవీ ప్రసాద్ వెల్లడించారు. చెమ్మకుర్తిపట్నంలో ఒంగోలు గ్రామీణ సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ నాగశివారెడ్డి వాహనాల తనిఖీ నిర్వహించగా ఆ సమయంలో ఒక వ్యక్తి ఆటో నడుపుతూ వస్తున్నాడని, పోలీసులను గమనించి పరారయ్యేందుకు ప్రయత్నించాడని డీఎస్పీ తెలిపారు. పోలీసులు అతనిని పట్టుకుని విచారించగా ఆ వ్యక్తి ఒంగోలు అనవరపాడుకు చెందిన గాలేటి లక్ష్మీనారాయణగా గుర్తించామన్నారు. చెమ్మకుర్తి సిద్ధవారి వీధిలో ఇటీవల ఒక దుకాణంలో కిరాణా సరుకులు చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. దీంతోపాటు ఒంగోలులో 2, గుంటూరు జిల్లా లాలపురంలో 1 ఆటోను అపహరించినట్లు చెప్పాడు. నిందితుడు ఒంగోలులో దాచిన ఆటోలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. చేమకుర్తి ఎస్ఐ గారు అంతకుముందే ఇతనికి గాలేటి లక్ష్మీనారాయణకి 1 టౌన్లోను 2 టౌన్లో అలాగే తాలూకాలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇలా ఇంటి దొంగతనం చేయడము, ఆటోలు దొంగతనం చేయడంలో ఇతను సిద్ధస్తుడు కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి ఇతన్ని ఈరోజు ఇది మన హరహర క్షేత్రం దగ్గర ఆప్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఇతని దగ్గర నుంచి మన ఒంగోలు 1 టౌన్ భాగ్యనగర్లోను పోయిన 1-2 ఆటోలు, అలాగే ఆటో మన
గుంటూరులోనేమో లాలుపురంలో గుంటూరులో పోయిన ఒక ఆటోని ఈ మూడు ఆటోలను స్వాధీనపరుచుకున్నారు. వీటి యొక్క వాల్యూ 331,000 ఉంది. అలాగే దీంతోపాటు ఈ యొక్క సిద్ధవారి వీధిలో కిరణ కొట్టు బడ్డీ కొట్టి దీంట్లో పగలు కొట్టి దీంట్లో దొంగిలించిన సరుకులు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇలా చేయడం చేసిన ఈ యొక్క స్టాఫ్ ఏఎస్ఐ ఏవిఎస్ఎన్ రెడ్డి గారిని అలాగే ఎస్సీబి సాల్మా బాజ్ గారిని అలాగే పీసీస్ కేవి నరేష్ ఎం అనిల్ అలాగే అంగమరావు వెంకటేశ్వర్లని మన ఎస్పీ గారు బాగా వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేశారు. అలాగే త్వరలో రివార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాం వీళ్ళకి. అలాగే ఈ యొక్క డిటెక్షన్కి కారణాలైన కారణభూతులైన ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా అభినందించడం జరిగింది. దేశంలో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా నియంత్రణకు సంబంధించి లాక్డౌన్ వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన జనజాగరణ్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీజేపీ 2.20లో భాగంగా ప్రధాని మోడీ లేఖలను ప్రజలకు అందించారు. ఆర్థిక విషయాల కంటే ప్రజల ప్రాణాలే నా ప్రాధాన్యత అని చెప్పిన మోడీ లాక్డౌన్ విధించారన్నారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిందన్నారు. ముఖ్యంగా వలస కార్మికుల తరలింపు, వారికి వసతి భోజన సౌకర్యాల కోసం రాష్ట్రానికి 200 కోట్ల రూపాయల మేర సహాయం చేసిందన్నారు. కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత అలసత్వం ప్రదర్శించిందని ఆమె అన్నారు. మొదట్లో కేవలం పారాసిటమాల్తో తగ్గిపోతుందని భావించారని, దీనివల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,000కు చేరిందన్నారు. కరోనా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలను ప్రజలందరూ తప్పక పాటించాలన్నారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులపై ఆమె స్పందిస్తూ ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధులూరి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు సిరసనగండ్ల శ్రీనివాసరావు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖలీఫతుల్లా బాషాతో పాటు పలువురు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు రెండో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరకాలం గడుస్తుంది. అంటే మే 30వ తారీఖు కల్లా సంవత్సరకాలం గడిచిపోయినటువంటి నేపథ్యంలో సాధారణంగా అయితే మంచి పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పాలనని అంటే 2014 అధికారం చేపట్టినప్పుడు భారతీయులందరూ కూడా ఒక మార్పును ఆకాంక్షించి భారతీయ జనతా పార్టీకి ఆనాడు అధికారాన్ని అందించడం జరిగింది. ఏదైతే మార్పును ఆకాంక్షించారో ఆ ఆకాంక్షకు ధీటుగా ఆ 5 సంవత్సరాల కాలం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలు, వెనుకబడినటువంటి కులాలు, నిమ్న కులాలకు చెందినటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని వారు ముందుకు తీసుకురావడం జరిగింది. తిరిగి 2019 ఎన్నికలు జరిగినప్పుడు, సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆకాంక్ష మేరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో, అవినీతి రహిత పాలని, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించినటువంటి నేపథ్యంలో ఈసారి ఆ మార్పు అనే ఆకాంక్షతో పాటు నమ్మకం, విశ్వాసంతో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి 303 స్థానాలు అంటే ఎవరూ కూడా ఊహించలేదు. ప్రతి ఒక్కరూ పాత్రికేయ మిత్రులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కేవలం 180 స్థానాలు వస్తుందేమో, 180 కూడా చాలా కష్టం అనేటువంటి ధోరణిలో మాట్లాడినా కూడా భారతీయులు భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించి 303 స్థానాలని భారతీయ జనతా పార్టీకి అందివ్వడం జరిగింది. అవినీతి జరిగింది అని భావించినట్లయితే, సరి అయినటువంటి రుజువులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా కూడా చట్టం నుండి తప్పించుకోలేనటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి అంటే కక్షపూరితమైనటువంటి వాతావరణంలో కాకుండా నిజ నిర్ధారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలన్నది మేము చెప్పేటువంటి విషయం. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కేసులో 3 నిందితులను అదుపులోకి తీసుకుని 25 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, బొలెరో వాహనం, మారుతి సుజుకి వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీ అన్న ప్రసాద్ వెల్లడించారు. ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తపట్నం మండలం చింతల గ్రామానికి చెందిన సుధాకర్, ఒంగోలు మరాఠీపాలెనికి చెందిన అనిల్ కుమార్, గోపాల్నగర్కి చెందిన వడ్లమూడి రాము కలిసి బెంగళూరు నుండి వాహనంలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా, చెరువుకుమ్మపాలెం వద్ద ఒంగోలు తాలూకా సీఐ ఎం లక్ష్మణ్ తమ సిబ్బంది తనిఖీలు చేస్తూ లారీని పట్టుకునగా 3 ముద్దాయిలు బెంగళూరు నుండి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తరలిస్తున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన తాలూకా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐ హజరత్తయ్య, బి హనుప్,
హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి, ఏఎస్ఐ రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎం వెంకటేశ్వర్లు, వి ప్రసాద్, శివనాగరాజు పాల్గొన్నారు. మన తాలూకా సీఏ గారు లక్ష్మణ్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది వెళ్ళి చాకచక్యంగా ఈ యొక్క ముద్దాయిలైన దీంట్లో పార్టీ బండ్ల సుధాకర్, ఇతన్ని ఎలియాస్ చింతల సుధాకర్ అంటారు, ఈ కొత్తపట్నం మండలం చింతల గ్రామం చెందినవాడు ఇతను. ఇతను ఇంతకుముందు కూడా అన్న ఇంతకుముందు కూడా ఇతనికి ఈ గుట్కా ఆటల్లో బాగా కొంచెం వ్యాపారం చేసేవాడు ఇతను. అలాగే ఇతనితో పాటు ఇతని కింద పనిచేసే ఆళ్ళ అనిల్ కుమార్, సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ, 28 ఇయర్స్, మరాఠీపాలెం ఒంగోలు. అలాగే వడ్లమూడి రాము, సన్ ఆఫ్ రాఘవులు. ఇతను కూడా గోపాలనగర్ రెండవ లైను, ఒంగోలు. ఈ వడ్లమూడి రాము, అనిల్ కుమారు పాటిపండ సుధాకర్ దగ్గర అంతకాలం నుంచి పనిచేస్తున్నారు. ఈ గుట్కా వ్యాపారంలో బాగా ఇతనికి చేతోడు వాదోడుగా ఉండేవారు. అయితే ఈ పాటిపండ్ల సుధాకర్ బాబుకి సుబ్బారావు అని ఒక ఉలవపాటికి సంబంధించిన వ్యక్తి, నేను మీరు సరుకు తీసుకొస్తే నేను అమ్ముతానని చెప్పిన మీదట ఇతను బెంగళూరు పోయి ఈ యొక్క మొత్తం ఈ సరుకు అంతా కొన్న జరిగింది. కొన్న తర్వాత ఆ బెంగళూరు పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క వెహికల్లో ఇక్కడ డెలివరీ ఇవ్వడం జరిగింది. డెలివరీ ఇచ్చిన చోట ఏం చేశాడంటే, ఇతను సుధాకర్ బాబు ఒక నెలల క్రితం చెరువు గుంపాలెంలో ఒక ఇల్లు ఒక అద్దె తీసుకొని, ఆ అద్దె తీసుకున్న ఇంట్లో ఈ యొక్క మొత్తం మెటీరియల్ అంతానేమో ఇది ఒక లాడ్జ్ చేయడం జరిగింది. లాడ్జ్ చేసిన మీదట వీళ్ళ యొక్క మూమెంట్స్ అవి సస్పిషన్గా కనపడడం అది చూసి అక్కడ ఉన్న ప్రజలు, మరి మన యొక్క ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి తెలియపరచడం జరిగింది. తెలియపరిస్తే అది ఇమీడియట్గా దాని మీద సారు స్పందించి మరి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్స్ని అలాగేనేమో సీఏ గారిని యాక్టివేట్ చేస్తే మన సీఏ గారు వీళ్ళందరూ వెళ్ళి ఈ యొక్క మొత్తం ఈ మెటీరియల్ని అలాగే దాంతోపాటు లోడింగ్ అన్లోడ్ అంటే ఈ మొత్తం మెటీరియల్ అంతా అన్లోడ్ లోడ్ చేసుకున్నారనమాట. దీంట్లో జనార్దన్ అని ఒక ఆ యొక్క బొలేరో వెహికల్ యొక్క ఓనర్ ఒకడు ఉన్నాడు, అతను ప్రసాద్ అని ఒక ఓనరు, అతని దగ్గర నుంచి జనార్దన్ అని ఒకటి తీసుకున్నాడు, అద్దె తీసుకున్నాడు. ఆ అద్దె తీసుకున్నవాడు ఏం చేశాడంటే ఈ ఉలవపాడులో ఈ యొక్క ఈ మొత్తం సరుకు అంతా ఉలవపాడు సుబ్బారావుకి ఇక్కడి నుంచి చెరువు గుంపాల నుంచి సప్లై చేయడానికి మొత్తం అంతా ఆ మెటీరియల్ అంతా దాంట్లోనేమో లోడ్ చేసి ఉందన్నమాట. లోడ్ చేసి ఉంటే మన వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకోగానే ఇమీడియట్గా ఈ యొక్క అలాగే ఆ వెహికల్తో పాటు ఈ అనిల్ కుమారు, పాటిపండ్ల సుధాకరు, వడ్లమూడి రాము వాడుతున్న వేరే కారు కూడా ఉంది. ఆ కారు ఉంటే ఆ కారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం సీజర్ యొక్క వాల్యూ చూస్తే మొత్తం సరుకే 25 లక్షల రూపాయల దాకా ఉంది. గుట్కా అనేది మీ అందరికీ తెలుసు, మనకు ప్రొహిబిటెడ్ మెటీరియల్. ఈ మెటీరియల్ తీసుకురావడం కానీ స్టాక్ చేయడం కానీ అమ్మడం కానీ నేరం కాబట్టి ముద్దాయిల్ని మరి 420 అండర్ సెక్షన్ 420, 272 ఐపీసీ, అలాగే సెక్షన్ 58, 59, 63 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ యాక్ట్ ప్రకారం మరి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జుడిషియల్ రిమాండ్కి ముద్దాయిల్ని పంపించడం జరుగుతుంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు వి హనుమారెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ప్రకటించిన మారటోరియం 1500 రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. పొగాకు కొనుగోళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు చుండూరి రంగారావు, చుంచు శేషయ్య, చావలే సుధాకర్, కె వీరారెడ్డి, యు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఈ సంవత్సరం వర్షాల కారణంగా అననుకూల వాతావరణం, అననుకూల పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు. మరి గత సంవత్సరం పండిన శనగలు కూడా ఇంకా నిల్వ ఉన్నాయి దాదాపు 10 లక్షల క్వింటాళ్ళ దాకా. మరి ఈ సంవత్సరం దాదాపు 13 లక్షల క్వింటాళ్ళు పండినట్టుగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. మరి కేవలం 3 లక్షల క్వింటాళ్ళు మాత్రం ఇప్పటికి కొనుగోలు జరిగినాయి. ఇంకో 10 లక్షల క్వింటాళ్ళకి మరి అనుమతి కోసం సిఫార్సు చేశామని జిల్లా అధికారులు చెబుతూ ఉన్నారు. మరి 4 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేస్తే దాదాపు ఇంకా 19 లక్షల క్వింటాళ్ళు నిల్వలు ఉంటాయి. మరి మిగిలిన రైతుల వ్యాపారుల దయాదక్షాల మీద ఆధారపడి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఉండే శనగలు మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్జీనియా పొగాకు రైతులకు జరుగుతున్నటువంటి
घोर अन्यायानी तक्षणमे परिष्करिंचालंटे 20 मिलियन्ल कोनुगोलु चेयालि अंदुकु 200 कोट्ल रूपायलु निधुलु केटायिंचालि पोगाकु बोर्डु चट्टमु पोगाकु बोर्डु రెండు నిర్వేదమైపోయినటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని బ్రతకనిద్దామనేటువంటి ఆలోచన ఉండేపోయితే ఈ సూచన తప్పకుండా పాటించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే శనగ విషయం, శనగ చాలా పౌష్టికమైనటువంటి ఆహారము, చాలా ఆరోగ్యప్రదమైన ఆహారమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా సర్టిఫై చేస్తుంది. అయితే ఈ పండించేటటువంటి రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దేశీయ ప్రజల ప్రయోజనాలను కాదని విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని దేశీయ రైతుని ఈ ప్రకారంగా క్షోభకు గురి చేయటము కేంద్ర ప్రభుత్వ ఎగ్జిమ్ పాలసీ కారణంగా అని దీన్ని మార్పు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవాలని, ఆ మేరకు రైతులను ఆదుకోవాలని, రైతులందరికీ కూడా క్వింటాకు 1500 రూపాయల చొప్పున ఇస్తామన్నటువంటి దాన్ని ఇచ్చి తీరాలని, 8000 మందికి ఇచ్చి సరిపెట్టడం సరైన విధానం కాదని ఇందు మూలంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విధంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాం. కరోనాను ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచం మొత్తం ప్రశంసించిందని భారత జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ అన్నారు. ఒంగోలులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ఏడాది పాలనలో 62% మంది ప్రజలు బాగుందన్నారని, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు. అవినీతి ఆశ్రిత పక్షపాతంతో నిండిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు వైకాపా ప్రభుత్వ పాలనపై ఎదురుదాడి చేసే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు పవన్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తానికొండ సురేష్, ధనిశెట్టి రాముతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో పూర్తి నిధుల దుర్వినియోగం జరిగింది, అవినీతి పాల్పడ్డాడు ప్రతి ప్రాజెక్టులో. ఒక సంవత్సరం కాలంగా మేము మాట్లాడుతూనే ఉన్నాం, వాటి మీద విచారణ జరుపుకొని, కానీ నేటికి చిన్న చిన్న విషయాల మీద విచారణకు పాల్పడుతున్నారు తప్ప పెద్ద పెద్ద ప్రాజెక్టులలో వేల కోట్లకు సంబంధించినటువంటి నువ్వు పాదయాత్ర చేసేటువంటి ఆరోపణలు ఏవైతే చేశావో వాటి మీద ఇప్పటి వరకు కూడా, అది అమరావతి కావచ్చు, పట్టిసీమ కావచ్చు, ఇలాంటి విషయాల మీద ఎందుకు ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో సంవత్సర కాలం తరువాత వీటి మీద చర్యలు చేపట్టావు, దీన్ని స్వాగతిస్తుంది. ఈ రోజుకైనా కళ్ళు తెరిచావు, ముందుకు పోతున్నావు, స్వాగతిస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్కు సంబంధించినటువంటి అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ డే వన్ నుంచి మాట్లాడుతున్నాం. దాన్ని పట్టి బయటికి తీయడానికి ఇంత సమయం అవసరం లేదు, ఇంకా ఎప్పుడో చర్యలు తీసుకొని ఉండాలి. ఇదే సమయంలో మీ యొక్క చిత్తశుద్ధిని సమాజం శంకించకూడదు అంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది, మద్యం మాఫియా రెచ్చిపోతుంది, ఎర్రచందనం మాఫియా రెచ్చిపోతుంది. వీటి మీద కూడా మీ ప్రభుత్వం ఇంతే వేగవంతంగా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్ఆర్హెచ్ఎం కింద పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్స్ యూనియన్ నాయకురాలు కే సుజాత డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద దీర్ఘకాలంగా పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సుమారు 12 సంవత్సరాలు పైబడి అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నామని, కానీ చాలీచాలని వేతనాలతో గడపల్సి వస్తుందన్నారు. ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిన వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని, తమకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఎంతో కాలంగా పనిచేస్తున్న ఎన్ఆర్హెచ్ఎం నర్సులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో జీనా లావణ్య, ఉషాతో పాటు నర్సులు పాల్గొన్నారు. మా ఎన్హెచ్ఎం వాళ్ళు 2006 నుంచి అపాయింట్మెంట్ అయి ఉండారండి. 2010లో ఎగ్జామినేషన్ పెట్టడం వల్ల మేము అందరిని పోటీ పడలేక కొంతమంది మిగిలిపోయాము. మా అందరిని వయస్సు అపాయింట్మెంట్ ఆర్డర్ పరిగణలోకి తీసుకొని మా అందరిని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. అలానే మమ్మల్ని ఎన్హెచ్ఎం వాళ్ళందరినీ ఒక వేరే క్యాడర్ అన్నట్టు చూస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఈక్వల్గా చూడాలని, ప్లస్ ఇప్పుడు అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరికీ 34,000 శాలరీ ఇస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో.
एलवेन्सेस ईक्वल वर्क ईक्वल पे लेकिन इन पदहेन रोजल सेलवलु इस्तुन्नारु आफर लेवु सीएल्स पूर्ति कन्नी वर्तिंप चेयालनि मेन डिमांड रेग्युलराइजेशन मम्मल्नि प्रेफरेंस इव्वालनि मेमु कोरुकुंटुन्नामंडि 13 సంవత్సరాల కింద కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ కింద చేస్తున్నాము చాలీ ఛాలెంజ్ జీతాలన్నమాట ఇప్పుడున్న రోజుల్లో ఆ జీతం దేనికి సరిపోవట్లేదు సెలవులు చూస్తే సెలవులు లేవు 15 రోజులు సెలవులే మేము కరోనా డ్యూటీలు చేస్తున్నాము ట్యూబెక్ట్ మిల్ డ్యూటీలు చేస్తాము డెలివరీస్ చేస్తాము అన్ని డ్యూటీలు చేస్తున్నాము చాలా కష్టపడుతున్నాము అయినా సరే మాకు తక్కువ జీతం మమ్మల్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు కాంట్రాక్ట్ అయ్యే దాంట్లో మమ్మల్ని తీసుకోవట్లేదు మేము అందరితో పాటు సమానంగానే చేస్తున్నాము అయినా మమ్మల్ని రెగ్యులర్ చేయట్లేదు మా ఎన్ఆర్హెచ్ఎం అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లో అపాయింట్మెంట్ వాళ్ళందర్ని రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము చాలీ ఛాలెంజ్ జీతాలమై ఒక్కసారి దృష్టి పెట్టుకొని మమ్మల్ని ఒకసారి దృష్టించి మమ్మల్ని రెగ్యులర్ చేయమని కలెక్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని అందర్ని వేడుకుంటున్నాము ఎస్సీ ఎస్టీ కేసుల్లో రావాల్సిన రాయితీలకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా పని చేయడానికి జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు అన్నారు ఒంగోలులోని మాల మహానాడు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ కేసుల బాధ్యతలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు కానీ కరోనా సమయంలో గత 3 నెలల నుండి కేసులకు సంబంధించిన రాయితీలు ఉద్యోగ నియామకాలు ఎలాంటివే జరగలేదన్నారు వెంటనే అధికారులు స్పందించి 13 జిల్లాల్లో ఉన్న కేసులను పరిశీలించి వారికి రావాల్సిన రాయితీలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన వసంతరావు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వడ్డెముక్కల అంజయ్య యువజన సంఘ నాయకులు శ్రీరామ్ ఏడుకొండలు అనిల్ రోషయ్య వెంకట్రావు శేషయ్య పాల్గొన్నారు మరి ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో రావాల్సినటువంటి రాయితీలు కానీ మరి ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన ఉద్యోగాల విషయంలో కానీ ఈ విపత్తుల సమయంలో కానీ మరి లాక్డౌన్ విషయంలో కానీ ఎలక్షన్ సమయంలో ఉన్న ఎన్నికల కోడి విషయంలో ఎప్పుడైనా కానీ మాకు కలెక్టర్లు స్వచ్ఛందంగా కలెక్టర్లు కలుగు చేసుకొని మాయ ఆపకుండా ఈ దళిత గిరిజనులకు ఇవ్వాలనే ఒక జీవో ఉన్నది కాబట్టి ఈ 3 నెలల నుంచి మాకు ఈ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులు అంతరాయం కలిగి ఈ ఫైళ్లు వెనకబడిపోయాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల కలెక్టర్లు వెంటనే కలుగు చేసుకొని ఈ ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కేసు కింద కేసులు బనాయించిన ఆ కేసుల్లో రావాల్సిన రాయితీలను వెంటనే మాకు వర్తింపజేయాలని మరి మాకు వెనక ముందు పొలాలు కానీ ఆస్తులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏం లేవు కాబట్టి ఈ రాయితీలు వస్తే ఏదో పిల్లల చదువులకో దేనికో ఉపయోగపడతాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి కలెక్టర్లకి చంజాయిసి చెప్పాలని నేను మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటున్నాను ఇవి బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్